ప్రముఖ బీజేపీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కన్నుమూశారు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగాను రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్గాను బాధ్యతలను స్వీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయమే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక మేరకు ఖురానా కళ్లను ఆయన కుటుంబ సభ్యులు ఐబ్యాంక్కి దానం చేశారు. 15 అక్టోబర్ 1936 పాకిస్తాన్ పంజాబ్లోని లయల్పూర్ ప్రాంతంలో జన్మించిన మదన్ లాల్ కుటుంబం దేశ విభజన తరువాత ఢిల్లీకి మకాం మార్చింది. అలహాబాద్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఖురానా విద్యార్థిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేశారు. 1960 అఖిల భారతీయ విద్యా పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాకముందే ఖురానా కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత నిర్వహించిన 1984 సాధారణ ఎన్నికల్లో బీజేపీ భారీగా పతనమైంది. ఇదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఖురానా ఢిల్లీలో బీజేపీ నిలదొక్కుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. 1993 నుండి 1996 సంవత్సరాల వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఒకనొక సందర్భంలో బీజేపీ సీనియర్ నేత సహా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీని విమర్శించిన కారణంగా ఖురానాను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. కానీ తరువాత మళ్ళీ పార్టీనే ఆయనను తీసుకుంది. ఖురానాకి 4 సంతానం. ఆయన తన కుటుంబంతో సహా ఢిల్లీలోని కీర్తినగర్ ప్రాంతాలలో నివసించేవారు. ఖురానా అకాల మరణంపై బీజేపీ నేతలందరూ తమ సంతాపాన్ని ప్రకటించారు. ఒక గొప్ప నాయకుడిని తమ పార్టీ కోల్పోయిందని ఖురానా పార్టీకి అందించిన సేవలు మరపురానివని తెలిపారు.